చేసింది రూమ్ మాత్రం చాలా విశాలంగా ఉంది. అండ్ ఇక్కడ బెడ్ లైట్స్ కూడా ఉన్నాయి, అట్రాక్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. ఇక్కడ వచ్చేసి మనకి విండో, బయట వ్యూ మాత్రం చాలా బాగుంది. నా గోప్రో కెమెరా అయితే అసలు పనిచేయట్లేదు, ఓన్లీ ఎక్స్టర్నల్ మైక్ మాత్రమే పనిచేస్తుంది. అసలు ప్రాబ్లం ఏంటో నాకు అర్థమే కావట్లేదు దానికి. లైక్ లోపల పిన్ను పోయిందా, లేకుంటే మైక్ ప్రాబ్లమా, ఎక్స్టర్నల్ మైక్ ప్రాబ్లమా అనేది నాకు తెలియట్లేదు. సో చూడాలి ఒకసారి ఇంటికి వెళ్ళినాక దాని గురించి. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది, ఇట్స్ వెరీ కూల్. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను, మేబీ ఒక 20 మినిట్స్లో మేము రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. మళ్ళీ రాత్రి స్టే చేసిన హోటల్ తాజ్ హోటల్ చాలా బాగుంది. ఓకే గైస్, లెట్స్ గో టు దండేలి. దండేలి వచ్చేసి హుబ్లీ దాటిన తర్వాత ఉంటుంది. సో 340 కిలోమీటర్స్ ఉంది దండేలికి ఇక్కడ నుంచి. టైం వచ్చేసి 6:52 అయింది. సౌత్ వెస్ట్ ఓకే. అండ్ గూగుల్ టైం ప్రకారం మేము 2:30 కల్లా రీచ్ అవుతామని చూపిస్తుంది. కొంచెం ఇవాళ త్వరగా కొడితే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే లైక్ అక్కడ దండేలిలో రివర్ రాఫ్టింగ్ కయాకింగ్ అన్నీ ఉంటాయి. సో కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఇవాళ తొందరనే వెళ్ళిపోతాం కదరా. వాటర్ పెట్టుకుని వెళ్ళి తీసుకోబోతున్నారు ఈ పనుల మీద. కృష్ణా రివర్ గాయస్, ఇది వచ్చేసి కృష్ణా రివర్. అబ్బో ఫ్లోటింగ్ మామూలుగా లేదుగా, ఫుల్ వాటర్. ఊతుంది చూసినా బ్రిడ్జ్, అబ్జర్వ్ చేసిన సూపర్. ఇక్కడ పక్షులు చూడండి. సో గైస్, ఇది మన కృష్ణా రివర్ వ్యూ చూడండి. అక్కడ సూపర్ అంటే సూపర్. అసలు నిన్న మనం భీమా రివర్ దగ్గర ఆగినాం కదా, అక్కడ మాత్రం సన్సెట్ అంటే సూపర్. అసలు క్లైమేట్ చూసిన ఎట్లా మారింది ఒకేసారి? అదే అదే వస్తున్నాయి ప్రశాంతంగా తర్వాత ఆయన గైస్ హార్స్. అటు మొత్తం అవే ఉన్నాయి. హార్సెస్ ఈ పెంచుకున్నాయి, కాళ్ళకి కట్టేశారు చూడండి వాళ్ళు కాళ్ళు దూరకుండా. అక్కడ వైట్ హార్స్ చూడండి ఎంత బాగుందో, రెండు ఉన్నాయి.
వీడు రమేష్ గారు జాంకాయలు తీసుకోవడానికి పోయిండు. అండ్ అక్కడ టీ షాప్ ఉంది కదా, అక్కడ టీ తాగాలి. ఇప్పుడు ఫుల్ నిద్ర వస్తుంది అబ్బా, మామూలుగా కాదు అసలు. వాడైతే వెనకాల పడుకుంటుండు మంచిగా. మీరు టీ తాగదాం పా. గాయస్ ఇది గుర్తున్నాయా చింతపండుది? ఇది ఒక్కటి 5 రూపాయలు అంట. ఇది షాప్లో తీసుకున్నా, ఒక 5 తీసుకున్నా. మస్తు కాస్ట్ చెప్పిండు వాడు, సరే తినబుద్ద ఎందులే అని చెప్పి తీసుకున్నాను ఇక. సో గాయస్ మన ప్లాన్ అయితే మళ్ళీ చేంజ్ అయింది. గోకర్ణకి వెళ్తున్నాం ఇప్పుడు. అయితే దండలి వెళ్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ సో వాళ్ళకి కాల్ చేసి అడిగినాం ఇట్లా రివర్ ర్యాఫ్టింగ్ అవైలబుల్ ఉందా ఇప్పుడు అని చెప్పేసి. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు డ్యామ్లో అయితే వాటర్ రిలీజ్ చేయట్లేదు, సో రివర్ ర్యాఫ్టింగ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆపేశారని చెప్పారు. అండ్ ఎప్పుడు ఉంటుందో కూడా వాళ్ళు చెప్పలేము అని చెప్పారనమాట. షూర్గా చెప్పలేదు వాళ్ళు ఇంకా. సో అందుకనే ఇంకా మా ప్లాన్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. రైట్నో మనం గజేంద్రగఢ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి హూబ్లీ వచ్చేసి 110 కిలోమీటర్స్ ఉంది. అండ్ గోకర్ణ వచ్చేసి 260 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 11:49 అయింది. గూగుల్ టైం ప్రకారం మేము 5:03కి రీచ్ అవుతామని చూపిస్తుంది. సో టోటల్ 5 hours 14 minutes అని చూపిస్తుంది. దానికన్నా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే రోడ్స్ మాత్రం అస్సలు బాగాలేవు, మొత్తం గుంటలు గుంటలు ఉన్నాయి. సో కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. కర్ణాటక ఎదురైన తర్వాత మాకు ఎదురైన పెద్ద సిటీ అంటే ఇది ఒక్కటే ఇప్పటిదాకా, మిగతా అన్నీ చిన్న చిన్నవే. గైస్ అక్కడ మీకు స్టాచ్యూ కనిపిస్తుంది పెద్దగా, అది వచ్చేసి బసవేశ్వర స్టాచ్యూ. ఈ స్టాచ్యూ వచ్చేసి గదగ్ డిస్టిక్లో ఉంది. అండ్ దీని యొక్క హైట్ వచ్చేసి 117.6 feet. 2015లో స్థాపించారు దీన్ని. ఆ స్టాచ్యూ ఎదురుందనే బ్యూటిఫుల్ గార్డెన్ ఉంటుంది. అండ్ మీకు ఎదురు ఇంకా ఒక లేక్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి భీష్మా లేక్. అందులో బోటింగ్ కూడా ఉంటుంది. మనం అక్కడ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి, అట్లా రూట్ ఉంది కదా. ఎంట్రీ టికెట్ 20 rupees అంట. అండ్ అతను రాసిన పుస్తకాలు అవన్నీ అక్కడ పెట్టారనమాట మ్యూజియం టైప్లో. సెక్యూరిటీ బాబు అడుగు ఒకసారి. భయా క్యా హే? డిసి ఆఫీస్. డిసి ఆఫీస్ డిప్యూటీ కమిషనర్. డిప్యూటీ కమిషనర్ ఓకే. ఏ గదగ్ డిస్టిక్? డిస్టిక్ హైవే ఎక్కుతాం ఇప్పుడు. సో గైస్ నేషనల్ హైవే 67 ఎక్కాము ఇప్పుడే. ఇక్కడ నుంచి ఇంకా ఫటాఫట్ కొట్టేయాలి. గాయస్ వెదర్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. అసలుకి ఫుల్ గాల్లోతుంది ఇందాక నుంచి, కూల్ ఉంది. స్లీప్ వేస్తావా? కూర్చొని కూర్చొని నడుము పోతుంది రా. సూపర్ సూపర్. 155 అనే టైం వచ్చేసి 186 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకి. ఎక్కడికి అంటే గోకర్ణకి. సో ఇది వచ్చేసి నేషనల్ హైవే 67. వర్షం స్టార్ట్ అయిపోయింది, ఏమైనా హోటల్స్ ఉంటే తినాలి ఇంక. సో గైస్ మనం తిన్నది ఇదే హోటల్లో, హోటల్ ది పార్క్ రెస్టారెంట్. ఎండ కొడుతుంది కళ్ళలోకి. సో రైట్ నో టైం వచ్చేసి 4 అయింది. ఇంకా 143 కిలోమీటర్స్ ఉంది మనకి గోకర్ణ చేరుకోవడానికి. అక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ తర్వాత మీ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుందంట. మనం 77 కల్లా రీచ్ అవుతామని చూపిస్తుంది గూగుల్. అంతకన్నా ఎక్కువే పడుతుంది. అండ్ పెట్రోల్ 2 points ఉంది ఇప్పుడు, ఫుల్ ట్యాంక్ చేయించేసేయాలి. ఇక్కడ పెట్రోల్ రేట్ ఎంతుందో చూడాలి ఒకసారి. 101 ఇక్కడ, వా మస్తు తక్కువ. సో 829 రూపీస్ పట్టింది. గాయస్ రైట్ నో వీఆర్ అట్ ఎల్లాపూర్. ఓన్లీ అంతేనా? ఓపెన్ చేయించాము చూడు, ఇంకా అందులో పెట్టేద్దాం బ్యాగ్. హెవీ రైన్ పడుతుంది, అసలే ఇక్కడ ఘాట్ రోడ్ కదా. సో ఏదో కవర్ పెట్టేయాలి పక్కది మీ బ్యాగ్కి. ఇక్కడ నుంచి నియర్లీ ఒక 90 కిలోమీటర్స్ ఉంది అనుకుంటాం మనకి గోకర్ణ. ఈ బ్యాగ్నే ఈ కవర్లో పెట్టేసినాం అనుకోండి, చాలా బెటర్.
ఏ బాధ ఉండదు. ఇంటి కవర్ ఆపుతుంది అది బ్యాగ్ని, అదే రెయిన్ వాటర్ని. నాకైతే డౌట్ కొడుతుంది, అంత క్వాలిటీ అయితే అంత మంచిగా ఏం లేదు, ఈజీగా బొక్కలు పడిపోతాయి ఇందులో. చినిగిందా? వేరేదే అన్నా, వేరేది లేదా? పైసలు ఇవ్వమని చెప్పు. రాదంట, రిటర్న్ రావంట. హ్యాండ్ క్యాష్ ఇవ్వమని రా. అదేంది మనం వేరేది ఇవ్వమని చినిగింది ఎట్లా ఇస్తారు? ఓ భయ్యా, भैया क्या हुआ भैया? ए दूसरा वाला नहीं है क्या? दूसरा वाला नहीं है, वो लेके गया, पैसा डाला है, वो पैसा वापस पैसा देते हैं नहीं, सेट का अकाउंट में गया. हैंड कैश देना, हैंड कैश देना. हमारा इसमें नहीं, सेट का अकाउंट में गया वो. ये अच्छा वाला दे दो तो. नहीं, एक ही पीस है. 20 रुपीस चेंज दो. 130 रुपीस चेंज दो. अभी तो 20 रुपये बोला ना. 110 रुपये भाई. ओके ओके, एक पीस देना, क्वालिटी चेक करके. तो पहले ही बोलना है ना, डैमेज वाला क्यों दिया आपने? अरे मैं देखा नहीं, वो भी देखा नहीं. कैसा भैया, देख के देना भैया. उधर लेके गया, पैसा डाला, चेक करके. वो बोला ना अभी वापस आता हूँ बोल के. पैसा लेने कैसे हो रहा मुंडत में? ठीक है देना. एक एक पीस ऐसे चक्कर, एक एक आदमी 10-12 लेके जाते हैं. डैमेज वाला केड़े में काम करता है ना. डैमेज वाला लेके जाता? डैमेज वाला नहीं, डैमेज वो देखा नहीं, हम भी देखा नहीं. वो भी देखा नहीं. टूटर नहीं है, इतना नगर पक्का हो जाएगा. तेरे कलर भी इतने रहा है, पिंक इसको डारा उड़ा ना. दूसरा कलर है? दूसरा कलर तो ब्लू कलर. ये सही कलर में ब्लू कलर देना. ब्लू ब्लू देना. इतना गोल खोलने के बाद बोलते हैं क्वालिटी देगा. ఏం షాప్ రా నాయనా, షాప్ పేరు కూడా లేదా? విభూత ఫాల్స్ 58 కిలోమీటర్స్. ఇంకా టైం వచ్చేసి 9:25 అయింది. ఇంకొక 10 కిలోమీటర్స్లో మనకి గోకర్ణ ఉంది. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. కాకపోతే ఏం చేద్దాం, ఇంకా వర్షం పడింది కదా ఫుల్గా, సో తప్పట్లేదు. చీకటి పడేసరికి ఇంకా లేట్ అయింది మనకి, లేకపోతే ఎప్పుడో వచ్చేవాళ్ళం మనం యాక్చువల్గా. గైస్ ఫైనల్లీ వి రీచ్ గోకర్ణ. చాలాసేపు ప్రయాణం చేసినాం మనం ఇప్పటికీ. ఫుల్ ఆన్ జర్నీ మొత్తం.